పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త ప్రార్థనా శక్తి పీఠము తైలాభిషేక వాగ్దాన ఆరాధనలు స్థలము మంగళగిరి శాస్త్రీభాం వీధి కొప్రా కాలనీ సరిగమ హోటల్ దగ్గర మంగళగిరి ప్రతి శుక్రవారము ఉపవాస ప్రార్థనలు ఉదయం పది గంటలకు ప్రతి బుధవారము స్త్రీల సదస్సు ఉదయం పది గంటలకు ప్రభుయ్ నేసుక్రీస్తు వారి నామంలో మీ అందరికి నా శుభములు బాగున్నారా ఈ రోజు దేవుని వాగ్దాన ఆశీర్వాదము దేవాతి దేవుడు మీకు ప్రకటిస్తా ఉన్నాడు యహో గ్రంథము మొదటి అధ్యాయము ఆరో వచనం నిన్ను విడవను నిన్ను ఎడబాయను నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండుము నిజంగానే కదా చాలామంది చాలా భయాలలో ఈరోజు అందరికీ చాలా చాలా భయాలన్నమాట వాళ్ళ వాళ్ళ పరిస్థితులను బట్టి ఏదో ఒక భయముతో మానవుడు ఈరోజు జీవిస్తూ ఉన్నాడు నిజంగా లోకంలో అనేక మంది అప్పులనే భయము లేదంటే ఆస్తి తగాదాలు అవి నాకు రావేమో ఆస్తి తగాదాలలో పోతుందేమోనని భయము శత్రువు భయము పిల్లలు లేరనే భయము ఇట్లా మానవుడు అనేక రకాలైనటువంటి భయాలలో అతను ఎంత గొప్ప ఉద్యోగస్తుడైనా సరే అతడు ఎంత పొలిటీషియన్ అయినా సరే ఎంత ఉన్నతాధికారి అయినా సరే ఏదో ఒక భయము ఈరోజు మానవుడిని పట్టి పీడిస్తూ ఉంది అందుకని దేవాతి దేవుడు మీకు ప్రకటిస్తూ ఉన్నాడు నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండు అని నిజంగా బైబిల్ గ్రంథంలో కనుక మనం చూస్తే ఇలాంటి భయాలతో ఒక అతనున్నాడు ఆయనే యాకోబు ఈ యాకోబు ఎవరు అంటే అబ్రహాముకి మనముడు ఈ యాకోబు ఎవరు అన్నంటే అబ్రహాముకి మనవడు అబ్రహాము కొడుకు ఇసాకు ఇసాకు కొడుకు ఈ యాకోబు ఈ యాకోబు మరి రిప్కా ఇసాకు దంపతుల యొక్క కుమారుడుగా మనం రెండో కుమారుడుగా చూస్తూ ఉన్నాం ఇతని అన్న పేరు వేసావు అయితే ఈ యొక్క విషయాలన్నీ కూడా ఆది కాండము ఇరవై ఏడు అధ్యాయంలో మనం స్పష్టంగా లేదంటే ఇరవై ఆరు నుండి చూసుకుంటే ఇంకా స్పష్టంగా యాకోబు ఎవరు అనేది తెలుస్తూ ఉంటుంది ఏ విధంగా మరి అబద్ధము చెప్పి తండ్రి దగ్గర నుండి ఆశీర్వాదాలని పొందుకున్నాడు ఏ విధంగా తన అన్న దగ్గర మరి ఆ యొక్క జ్యేష్ఠత్వాన్ని లాక్కున్నాడు అనేటటువంటి సందర్భాలు చూడగలం యాకోబు అంటే అర్థము మరి అవకాశవాదిగా ఉన్నాడు కొన్ని విషయాల్లో అర్థము మోసగాడిగా కూడా మనం చెప్పుకోవచ్చు ఇలాంటి యాకోబు మరి తన అన్న తనని చంపుతాడేమోనని భయభ్రాంతులతో మరి పరుగులు తీసేటటువంటి ఆ సందర్భాలను కనుక మన మనం గమనిస్తే ఈ యొక్క ఆది కాండము ఇరవై ఎనిమిదో అధ్యాయము పదో వచనంలో మనం ఈ యొక్క వాక్యంలో స్పష్టంగా ఆయన జీవితంలో జరిగినటువంటి ఆ పరిస్థితులన్నీ మనకి అర్థమవుతూ ఉంటుంది చదువుకుందామా ఆది కాండము ఇరవై ఎనిమిదో అధ్యాయము పదో వచనం యాకోబు బేర్షి నుండి బయలుదేరి హారాను వైపు వెళ్ళుచు ఒక చోట చేరి ప్రొద్దు గృంకినందున అక్కడ ఆ రాత్రి నిలిచిపోయి ఆ చోటి రాళ్లలో ఒకటి తీసుకొని తనకు తలగడగా చేసుకొని అక్కడతడు పండుకొనిను నిజంగా మరి పారిపోతున్నటువంటి ఆ సందర్భంలో మరి ఆ యొక్క వంట రిగా నిలిచిపోయినటువంటి ఆ పరిస్థితుల్లో అక్కడ మరి ఏమి తోచినటువంటి ఆ పరిస్థితుల్లో ఒక రాయిని తలగడగా చేసుకుని పం పండుకున్నటువంటి సందర్భాన్ని ఇక్కడ దేవాతి దేవుడు మనకి రాసి పెట్టాడు ఎందుకు అంత భయము రావాల్సి వచ్చింది ఈ యొక్క యాకోబులు అని అంటే తాను చేసింది దేవునికి ఇష్టము లేదు అని తెలుసు తాను చేసింది తప్పు అని తెలుసు ఈరోజు ఆత్మ న్యూన్యతా భావం ప్రతి ఒక్కరిలో ఉందని నేను ఇందాక చెప్పాను కదండి ఆదాము మొదలుకొని దేవుడు వస్తున్నాడు అని తెలుసుకున్నప్పుడు వాళ్ళు ఆ పండు తిన్నందువలన చెట్ల చాటును దాక్కునేటటువంటి పరిస్థితి మరి ఈ యొక్క కయ్యను తన తమ్ముడైన హేబేలుని చంపుట ద్వారా ఆ ఒకలాంటి భయముతో దేవుని ఎదుట తన ముఖమును చిన్నబుచ్చుకొని భయపడుతూ మరి దేవునికి సమాధానం చెప్పేటటువంటి పరిస్థితిని మనం గమనించవచ్చు ఆకాను తన జీవితంలో తను చేసిన దొంగతనమును బట్టి ఇది దేవునికి ఇష్టం లేదు అని చెప్పి ఆ పరిస్థితిలో తన శాపగ్రస్తుడు అవుతానని చెప్పి ఒప్పుకొనక ఆ భయములోనే తను మరణించిన విషయం కూడా మనం గమనించవచ్చు ఈ భయాలు మానవుని జీవితంలో ఎంత భయంకరమైన పరిస్థితిలోకి తీసుకువెళ్తాయి అంటేనండి ఈ భయము వల్ల ఒకడు అయితే దేవునికి సమీపంగానన్నా అయినా హత్తుకోవాలి లేదనంటే సూసైడ్ అటెంప్ట్ అయినా చేసుకోవాలి ప్రస్తుత పరిస్థితుల్లో మనం చాలా గమనిస్తూ ఉంటున్నాం ఒంటరిగా ఉన్నప్పుడు అభద్రతా భావము నాకు ఎవరూ లేరనేటటువంటి పరిస్థితులు నిజంగా అందరూ ఉన్నా సరే నేను ఒంటరి వాడినా అనేటటువంటి ఆ యొక్క పరిస్థితులు మానవుని జీవితంలో సంతరించుకుంటూ ఉంటున్నాయి అలా అని తెలిసి తెలిసి కూడా కొంతమంది పాపమునకు శాపమునకు మరి తావునిచ్చేటటువంటి సందర్భాలు కూడా మనకి అర్థమవుతా ఉంటున్నాయి మనం నిత్యము చూస్తూ ఉంటున్నాం అయితే ఈ భయపడినటువంటి యాకోబు ఒక చోట నిలిచిపోయాడు తలగడగా చేసుకుని ఒక రాయి మీద నిద్రిస్తా ఉన్నట్టే దేవుడు దర్శిస్తూ ఉన్నాడు దేవుడు దర్శించి ఒక మాట అన్నాడండి ఆ మాట నాకు చాలా ఇష్టమైంది ఏంటి అని అంటే ఆ మాట చూడండి వచనం అతడు పండుకున్న తర్వాత అండి భూమి మీద మరి దేవుని యొక్క నిచ్చెన దోతలు ఎక్కుచు దిగుతూ ఉండేటటువంటి నిచ్చెన మరి కళలో దర్శనము ఒకటి కన్నాడు అయితే పదముడు వచ్చిన చదువుదాం మనం మరియు ఎహోవా దానికి పైగా నిలిచి నేను నీ తండ్రి అయిన అబ్రహాము దేవుడను ఇసాకు దేవుడనైన ఎహోవాను నీవు పండుకొని ఉన్న ఈ భూమిని నీకును నీ సంతానమునకు ఇచ్చేదను అని చెప్పి దేవాతి దేవుడు తనను తాను పరిచయం చేసుకుంటున్నాడు ఇక్కడ మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే దేవుడు తను తాను పరిచయం చేసుకుంటున్నాడు నేను అబ్రహాము ఇసాకు నాకు దేవుడను ఇదిగో అందుకని నేను నిన్ను దర్శించాను అని అని చెప్పి ఆ యొక్క కళలో దేవాతి దేవుడు తనతో మాట్లాడుతూ ఉన్నాడు ఈరోజు తల్లిదండ్రులైనటువంటి వారికి నేను ఒక ప్రశ్న వేస్తా ఉన్నాను ఇక్కడ పరిచయ కార్యక్రమాలు ఎప్పుడు జరుగుతాయి ఒకరికొకరు తెలియనప్పుడు పరిచయ కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి అయితే ఇప్పుడు యాకోబు నాకు దేవాతి దేవుడు తెలియదంటారా మరి దేవుని గురించి వినలేదంటారా మరి ఏంటి ఈ సందర్భంలో దేవుడు ఆ యొక్క మాటను ఎందుకు వాడాడు అన్నంటే అబ్రహాము నిజంగా ఇష్మాయిల్ జీవితంలో నాకు ఒక మాట గుర్తొస్తా ఉంది ఆ పదిహేడో అధ్యాయము పద్దెనిమిదో వచ్చినము గనక గమనిస్తే అక్కడ ఉన్న పరిస్థితి కుటుంబ పరిస్థితులను బట్టి ప్రభువా ఈ బిడ్డను నేను పంపివేయడము తప్పదు మరి సారా చెప్పినట్టు నువ్వు చెయ్యి అని అన్నావు కాబట్టి ఈ బిడ్డను నేను పంపివేస్తున్నాను అయితే నీ సన్నిధిలో బ్రతకడానికి ఆ బిడ్డకు అవకాశం ఇవ్వు ప్రభు అని చిన్న విన్నపాన్ని చేశాడండి ఆ విన్నపము విన్నపము యొక్క ఫల ఆది కాండము ఇరవై ఐదో అధ్యాయము పన్నెండో వచనంలో మనం స్పష్టంగా చూడవచ్చు అబ్రాహం గురించిన ధ్యానం ఈరోజు మన కాదు కాబట్టి మనం ముందుకు వెళ్ళిపోదాము ఈ యొక్క వెన్నపము యొక్క ఫలము ఇరవై అధ్యాయము పన్నెండో వచనంలో మనం గమనించవచ్చు ఆ విధంగా రాజుల్ని చేశాడు అనేకమైనటువంటి ఇస్లామిక్ కంట్రీస్ కూడా మనం చూస్తూ ఉండంటే చక్కగా తవ్వితే బంగారం తవ్వితే పెట్రోలు అనేటటువంటి అంతగా దేవుడు వారిని ఆశీర్వదించాడు ఈరోజు అదే దేవుడు అబ్రహాము అనేక మంది గురించి ప్రార్థన చేసి తండ్రి తన తరాల గురించి కూడా ప్రార్థన చేసినటువంటి ఆ యొక్క పరిస్థితుల్ని దేవుడు జ్ఞాపకం చేసుకొని తన బిడ్డ అయినటువంటి లేదంటే తన మనవుడైనటువంటి యాకోబునకు తన తను ఇంట్రడ్యూస్ చేసుకుంటున్నాడు నేను అబ్రహాము దేవుడను ఇసాకు దేవుడను ఇదిగో నీకు కూడా దేవుణ్ణి అవుతాను రేపు నిన్ను ఆశీర్వదించి నువ్వు పండుకొని ఉన్న ఈ భూమిని నేను నీకు స్వాస్థ్యముగా ఇవ్వబోతా ఉన్నాను అని చెప్పి దేవుడు ఇక్కడ మాట్లాడే ఉంటున్నాడు ఆ తర్వాత ఆ వచనాలన్నీ మనం గమనించుకుంటా వెళ్తా ఉండంటే మరి దేవుడు ఆ యొక్క భయముతో కూడుకున్నటువంటి మనిషిని ఏ విధంగా మరి దేవుడు గొప్ప స్థాయికి ఈరోజు ప్రపంచ దేశాలన్నీ కూడా ఇజ్రాయేల్ వైపు చూస్తూ అంటే ఇజ్రాయేళ్ళకు మూల పురుషుడైనటువంటి యాకోబుని బట్టి ఇజ్రాయేల్ దేశం ఎంతో వృద్ధి పొందింది ఇజ్రాయేలు పురుగు వంటి యాకోబు అన్నటువంటి దేవుడు యాకోబుని అనేక సార్లు ధైర్యపరిచి అనేకసార్లు నిబ్బరంగా ఉండు అని అని చెప్పి ధైర్యపరిచినటువంటి పరిస్థితులను కూడా మనము యష్యా గ్రంథంలో మనం చూద్దాము నలభై ఒకటో అధ్యాయము ఎనిమిదో వచనం నా సేవకుడు అయిన ఇజ్రాయేలు నేను ఏర్పరచుకుని యాకోబు నా స్నేహితుడైన అబ్రహాము సంతానమా బుధి గంధం నుండి నేను పట్టుకుని దాని కొనుల నుండి పిలుచుకున్న వాడ నీవు నా దాసుడమనియు నేను నిన్ను ఉపేక్షింపక ఏర్పరచుకుంటున్ను నేను నీతో చె ఉన్నాను నీకు ఉన్నాను భయపడకుము బైబిల్ గ్రంథంలో రెండు వందలకు పైగా రాసినటువంటి మాట భయపడకము 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 ఎందుకంటే మానవుడు అనునిత్యము భయాలతో లేదంటే ఒకలాంటి అభద్రత భావంతో ఫీల్ అవుతూ ఉంటున్నాడు తన జీవితకాలం అయితే అయితే ఇప్పుడు నువ్వు భయపడి చేసేదేమీ లేదు దేవుని ఎందుకు ధైర్యముగా నిబ్బరముగా దేవుని వాక్యాన్ని బట్టి నిబ్బరముగా నువ్వు ఉంటే సురక్షితముగా ఉంటావని వాక్య పాఠాలు మనకి నేర్పిస్తూ ఉంటాయి ఇక్కడ ఏమంటున్నాడంటే మళ్ళీ ఏమంటున్నాడు నీకు సహాయము చేయవాడు నేనే ఒకవేళ మనుషుల మీద నువ్వు ఆనుకుంటున్నావేమో యాకోబు నేను నీకు సహాయము చేయవాడు నేనే అన్నాడు నేను కూడా అనలేదు నేనే ఇక్కడ ప్రతి మాటను మనం గమనించాలి నీకు సహాయము చేయవాడును నేనే నీతియు నా దక్షిణ హస్తముతో నిన్ను ఆదుకుంటుని అని అని చెప్పి ఇక్కడ వాగ్దానాలు ప్రకటిస్తూ ఉంటున్నాడు మళ్ళీ ఇక్కడ ఏమంటున్నాడంటే పద్నాలుగో వచ్చిన గనక అదే అధ్యాయంలో మనం చూస్తే పురుగు వంటి యాకోబు స్వల్ప జనమగు ఇజ్రాయేలు భయపడకుడి నేను నీకు సహాయము చేయుచున్నాను అని యహోవా సెలవిచ్చుచున్నాడు నీ విమోచకుడు ఇజ్రాయేలు పరిశుద్ధ దేవుడే దేవునికే మహిమ ఈరోజు మన జీవితాల్లో కూడా పురుగు లాంటి మనము పురుగు లాంటి పరిస్థితులు నిజంగా పురుగు అని అంటే చాలా అసహ్యంగా ఉంటా ఉంటుంది కొన్నిసార్లు కొన్ని పురుగులను చూస్తాను ఉంటుంటే చూస్తానికి కూడా చాలా అసహ్యంగా ఉంటా ఉంటుంది అలాంటి అసహ్యకరమైనటువంటి పరిస్థితిలో ఉన్నప్పటికీ ఓ మనుషుడు ఇనితోనే దేవుడు ఈరోజు మాట్లాడుతూ ఉంటున్నాడు ఒకవేళ నువ్వు ఏ భయంతో నువ్వు భయపడి ఎక్కడికో పారిపోతున్నావు ఇల్లు వదిలి ఎక్కడికి మరి నువ్వు వెళ్ళిపోతున్నావు నువ్వు చేసినటువంటి తప్పుకి నివృత్తి లేదా ఈ తప్పుకి మరి నేను తప్పించుకోలేనా ఈ తప్పుకి నాకు క్షమాపణ లేదా ఈ తప్పుకి నాకు మరి శిక్ష పడవలసినదేనా అని అని చెప్పి ఒకవేళ అభద్రతా భావంలోనికి ఆత్మ న్యూన్యతలోనికి ఒకవేళ నువ్వు వెళ్ళిపోతున్నావేమో లేదు అని అంటే నువ్వు చేయని తప్పు కూడా నువ్వు అనుభవిస్తూ ఉండి అందులో ఇదిగో ఇదేంటి నేను చెయ్యని తప్పు కూడా ఈ విధమైనటువంటి ఆ యొక్క భయముతో నువ్వు వెళ్ళిపోతూ ఉంటున్నావేమో దేవుడు ఈరోజు నీతో స్పష్టంగా మాట్లాడుతూ ఉన్నాడు పురుగువైన యాకోబు భయపడకుము భయపడకము అని చెప్పి దేవుడు ఇక్కడ వాగ్దానాన్ని ప్రకటిస్తూ ఉన్నాడండి ఈరోజు నీ జీవితంలో కూడా దేవుడు గొప్ప జనాంగంగా నిన్ను చేయడానికి గొప్ప ఆశీర్వాదానికి నిన్ను మూల పురుషుడిగా చేయడానికి దేవుడు నిన్ను ఏర్పరచుకున్నాడు నిన్ను ఎన్నుకున్నాడు నిజంగా ఈ మాటలు లోకస్తులకి చాలామందికి సూసైడ్ తీసుకుంటా ఉంటున్నటువంటి సందర్భంలో వాళ్ళ లెటర్స్లో ఏం రాస్తారంటే అమ్మ నన్ను క్షమించు నానా నన్ను క్షమించు లేదంటే తోబుట్టిన వాళ్ళు నన్ను క్షమించు అని మధ్యకాలంలో మనం చాలా చూసాము చాలా కాలేజ్ స్టూడెంట్స్ చదువును బట్టి భయము ర్యాంకులు రావనే భయము ఏ భయాల చేత మరి మీరు ఉన్నారో నాకు తెలియదు కానీ దేవుడు ఈరోజు మీతో స్పష్టంగా మాట్లాడుతూ ఉన్నాడు దేవుని కృప దేవుని హస్తము ఈరోజు మీ మీద నిలిచి లాగున ఆయన ఈరోజు మిమ్మల్ని ఎన్నుకొని పోతూ ఉన్నాడు ఇక్కడ ఒక కండిషన్ అప్లైజ్ అని నేను ఎప్పుడు చెప్తా ఉంటాను ఏంటి అని అంటే దేవుని పట్ల విధేయత కలిగి ఉండాలి దేవుని పట్ల విధేయత కలిగి ఉన్నప్పుడు దేవుడు నిన్ను ఉద్ధరించడానికి ఆయన సిద్ధపడి ఉన్నాడు ఏ విషయంలోనైనా దేవుడు సహాయం చేయటప్పుడు ఆయనకి అసాధ్యమైనది ఏదీ లేదు ఆయనకి సమస్తమునూ సాధ్యమే బుద్ధి జ్ఞాన సర్వసంపదలు ఆయన ఎందుకు ఎందుకు మూలము ఈరోజు స్టూడెంట్స్తో నేను చెప్తా ఉన్నాను నిజంగా చదువులు 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 ఈ చదువులు నిజంగా చదువుల కంటే ప్రాణం చాలా అమూల్యమైనదండి చదువుకుంటే చక్కని భవిష్యత్తు ఉంటుంది చక్కగా మంచి ఉద్యోగాలతో విలసిల్లవచ్చు కానీ చదువుల కంటే కూడా ప్రాముఖ్యమైనది మానవుని యొక్క జీవితము మానవుని యొక్క ఆత్మ దేవుడు పెట్టినటువంటి దీపము నరుని యొక్క ఆత్మ దేవుని పెట్టిన దీపము ఇది మరిచేసి చాలామంది ఎప్పటికప్పుడు బిజీ షెడ్యూల్స్ పరుగులు ఉరకలు పరుగులు పిల్లల్ని పట్టించుకునే సమయం ఉండదు పిల్లలు ఏం ఆలోచిస్తున్నారు అనేటటువంటి ఆ యొక్క పట్టించుకునేటటువంటి సమయం ఉండదు మనం వాళ్ళకి ఏదో ఆశీర్వాద లేదంటే వాళ్ళకేదో ధనాన్ని సమకూరుస్తున్నాంలే అని చెప్పి చాలామంది పేరెంట్స్ తలుస్తూ ఉన్నారు ఈరోజు చాలామంది ఆ కౌన్సిలింగ్ అది తీసుకుంటా ఉంటున్నప్పుడు అనేకమంది నాతో చెప్పేటటువంటి మాట ఏంటంటే మా పిల్లోడు ఈ విధంగా నిజంగా తల్లి అయిన రెప్పకా ఇక్కడ చెప్పింది ఇదిగో నాన్న దగ్గర నువ్వు ఆశీర్వాదాలు తీసుకొని నువ్వు పారిపో అన్న ఆశీర్వాదించబడితే పారిపోవాల్సిన అవసరం ఏముంది అది క్రమమైన ఆశీర్వాదం అయితే భయపడాల్సిన పని ఏముంది ఈ భయములు అతడు ఏదైనా చేసుకోవచ్చు కానీ దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు ఇప్పటి వరకు నువ్వు ఎలా జీవించావు ఏ అనేది దేవుడి దగ్గర నువ్వు ఒప్పుకో నీ సంగతి నీకు తెలుసు నీ అంతరంగానికి తెలుసు తల్లిదండ్రులకైనా చెప్పలేకపోని విషయాలు నువ్వు దేవుని దగ్గర చెప్పు ఇక్కడ ఇక్కడ యాకోబు అదే తన జీవితంలో ఆపాదించుకుంటా ఉన్నాడు దేవుడు ఎప్పుడైతే ప్రత్యక్షమయ్యాడో తను తాను పరిచయం చేసుకున్నాడో దేవునికి లోబడటం ప్రారంభించాడు దేవునితో మాట్లాడడం ప్రారంభించాడు దేవునితో మాట్లాడడం అంటే ప్రార్థన చేయడమే ప్రార్థన చేసేవాడు పాపము చేయలేడు పాపము చేసేవాడు ప్రార్థన చేయలేడు ప్రార్థన అనేకమైనటువంటి పరిస్థితుల్ని మరి మార్చగలిగినటువంటి సామర్థ్యము కలది ప్రార్థన ప్రార్థన పరలోకాన్ని సహితము భూలోకానికి దించేటటువంటి శక్తి కలిగినది ప్రార్థన దేవాతి దేవుని దగ్గర ఎప్పుడు బిజీ అనేది రానే రాదండి చాలాసార్లు మన మనుషులతో మాట్లాడేటప్పుడు ఆ బిజీ టోన్ బిజీ టోన్ అని వస్తుంది కొంతమంది అదే అధికారులు కలవాలనుకున్నప్పుడు ఇదిగో వాళ్ళు అందుబాటులో లేరు అని అని వస్తుంది ఇరవై నాలుగు ఇంటూ ఏడు ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ నీకు ప్రార్థన చేసినప్పుడు దేవుడు పలకడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు నువ్వే పరిస్థితిలో ఉన్నా నువ్వు మోకరించి ప్రార్థన చేసినప్పుడు ఆయన నీ విన్నపాన్ని ఆయన నీ యొక్క విజ్ఞాపనని ఆయన నీ ప్రార్థనని అంగీకరించేవాడుగా ఉన్నాడు ఇదే ప్రార్థన యాకోబు చేస్తా ఉన్నాడు యాకోబు భయపడిపోతా ఉన్నాడు కత్తి పట్టుకొని నా అన్న నా మీదకి వచ్చి నన్ను చంపుతాడేమో అని భయపడతా ఉన్నాడు ఈ రోజు నువ్వు ఏ భయంలో ఉన్నావో దేవుని సంధిలో మరి నిజంగా నువ్వు కూడా ఈరోజు ఆయన్ని అడిగి అనేక వాగ్దానాలని పొంది నీ జీవితము దేవుడు మార్చిపోతా ఉన్నాడు ఏమని అడుగుతున్నాడో చూద్దాము ఆది కాండము ఇరవై ఎనిమిదో అధ్యాయము ఇరవై వచనం గనక మనం చూస్తే అప్పుడు యాకోబు నేను తిరిగి నా తండ్రి ఇంటికి క్షేమముగా వచ్చినట్లు దేవుడు నాకు తోడయిండి నేను వెళ్ళు ఈ మార్గంలో నన్ను కాపాడి తినుటకు ఆహారము ధరించుకున్నకు వస్త్రములను నాకు దయచేసి నీడలా యహోవా నాకు దేవుడై ఉండెను అని చెప్పేసి అక్కడ ఆయన ఒక ఒప్పందం చేసుకున్నాడు అనమాట మృక్కుబడి చేసుకుంటున్నాడు ఒక మాటలో చెప్పాలి అని అంటే దేవునితో ఒక కమిట్మెంటు తీసుకుంటా ఉంటున్నాడు ఈరోజు దేవుడు నీ దగ్గర కూడా మరి అనేక మంది సేవకుల్ని పంపించి దేవుని నీతో స్పష్టంగా మాట్లాడినప్పుడు దేవుని దగ్గర నువ్వు ఒక మృక్కుబడి చేసుకుంటావా ఒక కమిట్మెంట్ దేవుని ఎందు నువ్వు కలిగి ఉంటావా ప్రభువా నా జీవితంలో ఈ పరిస్థితుల్లో నేనున్నాను ఇదిగో నేను పారిపోతున్నాను ఇదిగో ఈ విషయాల్లో నువ్వు నాకు సహాయం చేసినప్పుడు ఇదిగో ప్రభు నేను ఈ విధంగా మరి నీకు మృక్కుబడులు చేస్తున్నాను అని చెప్పి ఇక్కడ యాకోబు దేవునితో మరి మాట్లాడుతున్నటువంటి సందర్భాలు చాలా మంది ఈ రోజుల్లో చూస్తా ఉండంటే సొంత ప్రయత్నాలు సొంత చిత్తాలు వాళ్ళ జీవితాల్లో చేసుకోవడానికి పరుగులు పరుగులు తీస్తూ ఉంటారు దేవునికి సమయాన్ని ఎవరు దేవుని దగ్గర కూర్చొని ప్రార్థన చేయడానికి వాళ్ళకి సమయం కూడా ఉండనే ఉండదు అయితే నువ్వెన్ని చేసినా సరే దేవుని సంధిలో ప్రార్థన చేయాలి ఇక్కడ ఒక మాట నేను ఇందాక చెప్పాను నేను అబ్రహాము దేవుడిని దేవుడు పరిచయం చేసుకుంటున్నటువంటి సందర్భంలో మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ప్రియమైనటువంటి తల్లి తండ్రులారా మీరు మీ పిల్లల కోసం ఎప్పుడన్నా ప్రార్థన చేశారా మీరు చనిపోయినా మీ ప్రార్థన లాగా మీ పిల్లల కొరకు ఎప్పుడన్నా మీరు ప్రార్థన చేశారా ఇదిగో మీ అమ్మ ప్రార్థన చేసింది ఇదిగో అందుకని ఈరోజు నేను నీతో నిన్ను దర్శించవలసి వచ్చింది లేదంటే మీ అమ్మకు నేను వాగ్దానం చేశాను లేదంటే మీ పేరెంట్స్కి నేను వాగ్దానం చేశాను అందుకని ఈరోజు నిన్ను నేను దర్శిస్తున్నాను నువ్వు కష్టకాలంలో ఉన్నావు కాబట్టి నేను ఈరోజు నిన్ను దర్శించడానికి ఇష్టపడ్డాను అనేది దేవాది దేవుడు ఇక్కడ తనని పరిచయం చేసుకుంటున్నాడండి పిల్లలకి ఆస్తులు సంపాదించినటువంటి తల్లిదండ్రులు నిజంగా ఆ పిల్లల ఆస్తులు అనుభవిస్తారో లేదో కూడా తెలియదు ఎందుకంటే ఎప్పుడు ఏ పరిస్థితులు అవుతాయో కూడా తెలియనటువంటి పరిస్థితుల్లో మనం ఉన్న రకరకాల విపత్తులు ఘోరమైనటువంటి కాలాలు లేదనంటే రోగాలు లేదంటే తెగుళ్ళు ఆ విధమైనటువంటి పరిస్థితుల్లో మనం ఉంటా ఉన్నాం మనకి డబ్బు అన్నిటికీ సొల్యూషన్ అయితే కానే కాదు ఇక్కడ దేవుని సన్నిధిలో నువ్వు పెట్టిన మొర ఈరోజు అబ్రహాము లేకపోయినా సరే ఈరోజు ఇస్లామిక్ కంట్రీస్ అంతగా విలసిల్లుతున్నాయి అంటే పదిహేడు ఆదికాండం పదిహేడు పద్దెనిమిదిలో చేసినటువంటి ప్రార్థనని నేను స్పష్టంగా నమ్ముతా నీ బిడ్డల గురించి ఎప్పుడన్నా ప్రార్థన చేసావా పితరుల పాపాలు తల్లిదండ్రుల దోషాలు బిడ్డల మీద ఏలుబడి చేయకుండా బిడ్డలకి వాస్తుని పోగు చేసే కంటే ప్రార్థనతో వాళ్ళకి ఆశీర్వాదాన్ని పోగు చేస్తే వాళ్ళ భవిష్యత్తులు ధన్యమైపోతూ ఉంటాయండి ఈరోజు అనేక మంది అనేక కొన్ని కోట్లు కోట్లు ఉన్నటువంటి వారు కూడా నెమ్మది లేనటువంటి పరిస్థితుల్లో ఉరి వేసుకొని చనిపోయేటటువంటి పరిస్థితులు చాలా బాధాకరం ఇవన్నీ చూస్తూ ఉండంటే ఎందుకు మానవుడు ఇంత అభద్రతలోనికి వెళ్ళిపోతూ ఉంటున్నాడు ఈ విధమైనటువంటి భయముతో వాడు ఏమై పోతున్నాడో కూడా వాడికి తెలియనటువంటి పరిస్థితుల్లోకి ఎందుకు వెళ్ళిపోతూ ఉంటున్నాడో అని చాలా బాధాయిస్తూ ఉంటుంది కొంతమంది జీవితాలు చూస్తూ ఉంటే అన్యులకి అయితే నిరీక్షణ ఉండదండి వాళ్ళకి రెఫరెన్స్ ఉండదు వాళ్ళకి చెప్పేవాళ్ళు ఉండరు ఈ మన దేవుడు ఏం చేస్తున్నాడంటే ఈ లోక రక్షకుడు నీ రక్షకుడు నా రక్షకుడు జీవము కలిగినటువంటి దేవుడు మనల్ని ఆదరించు దేవుడు ఉద్ధరించు దేవుడు తల్లి వలె మనల్ని ఆదరించు తల్లి ఆదరించినట్లుగా నేను ఆదరిస్తాననేటటువంటి దేవుడు మన జీవితాల్లో ఈరోజు ఉండడం బట్టి యహోవా దేవుడు కాగల జనులు ధన్యులు ఈ లోకంలో ఒక కలెక్టర్ని ధన్యుడం లేదు ఒక ఆఫీసర్ని ధన్యడం లేదు ఒక హోదా కలిగినటువంటి మినిస్టర్ని ధన్యడం లేదు కానీ బైబిల్ గ్రంథము యహోవా దేవుడు కాగల జనులు ధన్యులు నువ్వు ఆ ధన్యతని నువ్వు పొందుకుంటే నీ బిడ్డలకు ఆటోమేటిక్గా ధన్యత అనేది వచ్చేస్తుంది ఇక్కడ జరిగింది అదే అబ్రహాము చేసినటువంటి ప్రార్థన దేవుడు అబ్రహాముకి ఇచ్చినటువంటి ప్రామాణపూర్వకమైనటువంటి వాగ్దానము ఇదిగోండి ఎంతో అల్పుడైనటువంటి పురుగులాంటి యాకోబు అని దేవుడే పిలిచాడు ఇలాంటి దేవునితో మరి వడంబడిక చేసుకోవడానికి దేవుడు అవకాశాన్ని ఇస్తూ ఉంటున్నాడు చాలా సందర్భాల్లో మనము గమనించి ఈ విధమైనటువంటి ప్రార్థనా శక్తి మన జీవితాల్లో ఉందా లేదా అని అని చెప్పి మనం గమనించుకోవాల్సినటువంటి పరిస్థితి ఎంతైనా ఉంది ప్రియమైనటువంటి తల్లి తండ్రి నేను మీ కొరకే చెప్తా ఉన్నాను ఈ వాక్యము ఇక్కడ అబ్రహాము చేశాడు తన తాత చేసిన ప్రార్థన దేవుడు ఇక్కడ యాకోబునకు పరిచయం చేసుకోవడానికి కారణమైంది ఒంటరి స్థితిలో భయపడే స్థితిలో ఇక నాకు ఆ ఎడారి లాంటి ప్రదేశాలలో ఎడారి లాంటి బ్రతుకులలో ఎడ ఎటు చెమ్మ చీకట్లు ఆహారం లేదు సరైనటువంటి ఆ విధమైనటువంటి ఇల్లు ఆ విధమైనటువంటి భద్రత లేనటువంటి పరిస్థితిలో ఒంటరిగా మిగిలిపోయాడు ఈరోజు నువ్వు ఒంటరిగా మిగిలిపోయావా ఈ వాక్యం కోసమే దేవుడు ఈరోజు నీతోనే మాట్లాడాలని అనుకుంటా ఉన్నాడు అనేకమైనటువంటి సేవకుల్ని లేవనెత్తుతా ఉన్నాడు ఎంతో భారభరితమైనటువంటి ఈ యొక్క పరిచర్యలు ప్రభువు మరి మాలాంటి వాళ్ళని ప్రేరేపించి మరి ఈ ముందుకు తీసుకువెళ్ళడానికి ప్రయాసతో మరి కూడుకున్నటువంటి పరిచర్యలు మీ ముందుకు తీసుకుని వస్తూ ఉన్నాడు ప్రభు నందు వారి అమూల్యమైనటువంటి మాటలు అమూల్యమైన మీ సత్య ఈ సత్యాలని మీ జీవితంలో కనుక నింపుకుంటే నిజంగా మీ జీవితాలు చాలా ధన్యమండి అయితే ఇక్కడ దేవాతి దేవుడు ఇచ్చినటువంటి వాగ్దానం ఏంటి అని అంటే ఇరవై ఎనిమిదో అధ్యాయంలో తను అడిగిన తర్వాత ఇదిగో నాకు అన్ని నువ్వు వస్త్రాలు తినిటకు ఆహారం ఈ లోకంలో మానవుడికి కావాల్సింది ఏంటి ఆహారము ధరించుకోవడానికి వస్త్రాలు గూడు ఆ విధమైనవన్నీ నాకు దయచేయన్నప్పుడు నిజంగా యాకోబు ఒంటరిగా వెళ్ళాలి డు రెండు పరివారాలతో మరి తిరిగి వచ్చాడు ఆశీర్వాదం పొందుకున్నాడు రెండోదిగా మనం గమనిస్తే ఏ సేవ తనని చంపడానికి వెంట పడ్డాడో ఏ ఏ అయితే భయపడి నా ఊరు వదిలి సొంత ఊరు వదిలి పారిపోయాడో ఏ ఏ ద్వారా మరి నాకు ప్రాణహాని ఉన్నదని మరి యాకోబు గ్రహించాడో ఆ ఏసేవు కత్తిని ముద్దుగా మార్చిన దేవుడు గమనించారా ప్రియులారా ఇక్కడ కత్తితో ఆయన నన్ను చంపేస్తాడేమో అనుకున్నాడు అయితే దేవుణ్ణి అనేక ఇది ఆ యొక్క పరిస్థితులన్నీ కూడా మనకు ఆది ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పై ముప్పై ఒకటి ఇవన్నీ చక్కగా దేవుడు ఏ విధంగా యాకూబుని ఆశీర్వదించాడు ఏ విధంగా మరి మగసిరి గలిగి దేవునితో పోరాడి ఎక్కడ పోరాడాడు మగసిరి కలిగి దేవునితో ప్రార్థనలో పోరాడాడు నువ్వు నన్ను ఆశీర్వదిస్తేనే కానీ నేను నిన్ను విడువను అని అని అన్నాడు ఆ ఆశీర్వదించేటటువంటి ఆ పరిస్థితిలో తొంటి నరాన్ని మరి దేవుడు అంటే ఆయనకున్న అహం కానివ్వండి ఆయనకున్నటువంటి మోసపూరితమైన జీవితం కానివ్వండి మరి దేవుడు కొట్టినప్పుడు కుంటివాడుగా నడిచినటువంటి ఆ సందర్భాలు నిజంగా ఒక పుండుని పిండితేనే దానిలో ఉన్న చీము బయటకు వస్తుంది చాలా నొప్పి వస్తుంది ఆ నొప్పి భరించినప్పుడే అప్పుడు క్లియర్గా చక్కగా స్వస్థపడడానికి డాక్టర్ వైద్యం చేయగలడు ఈరోజు నువ్వు చేసినవి చేసేసి ఏ నొప్పి లేకోకుండా మరి నాకు అన్నీ కావాలి అని అనుకోవడానికి అసలు అది కానే కాదు అందుకనే దేవాతి దేవుడు నిన్ను ప్రేమిస్తూనే నీకు ప్రతిఫలము ఆ పాపమును బట్టి ప్రతిఫలము ఇచ్చే దేవుడు ఆయన ప్రేమిస్తాడు తల్లి ఏ విధంగా ఒక బిడ్డ తప్పు చేసినప్పుడు దండించి మళ్ళీ దగ్గరికి తీసుకుంటుందో దేవుడు మాత్రానికి అదేవిధంగా దేవుడు కూడా తల్లి శిక్షించి దగ్గరికి తీసుకుంటుంది అదేవిధంగా దేవుడు కూడా నువ్వు చేసిన పాపాలను బట్టి పరిహారం చేస్తూనే నిన్ను ప్రేమించే దేవుడుగా కేర్తన గ్రంథంలో మరి ఆ సందర్భాల్లో రాయబడి ఉంది ప్రభు నందు ప్రేమైనటువంటి వారి ఇందా నేను చెప్పాను కదా ఒక పుండు పిండితేనే అందులో ఉన్న ఆ చీమంతా కంపు ఆ యొక్క కుళ్ళు అంతా బయటపడ్డప్పుడు ఏ విధంగా స్వస్థత పొందుతారో నువ్వు చేసినటువంటి ఆ పనిని బట్టి దేవుడు తప్పకోకుండా పనిష్మెంట్ అనేది తప్పకోకుండా ఉంటుంది అయితే దేవాది దేవుడు పరిహరిస్తాడు దేవుని దగ్గరికి వచ్చినప్పుడు పరిహరిస్తాడు ఇక్కడ ఆయన్ని ఆశీర్వదించాడు మగసిరి గలవాడే దేవునితో పోరాడి గెలుచుకున్నాడు ఆశీర్వాదాలు ఈరో ఈ లోకంలో చాలామంది మగ మగ మనిషి అంటే ఏ విధమైనటువంటి ఆలోచనలో ఉన్నారో నాకు తెలియదు కానీ మరి నిజంగా మగసిరి కలిగిన వాడు దేవునితోనే పోరాడడానికి పోరాటం అంటే ఏంటి ఇక్కడ నువ్వు నన్ను ఆశీర్వదిస్తేనే ఇక నాకు దిక్కు లేదు నువ్వు నన్ను ఆశీర్వదిస్తేనే నేను నీ పాద సన్నిధిని ఆ యొక్క ప్రార్థనని నేను వదులుతాను అనేటటువంటి సందర్భాన్ని ఇక్కడ మనం నేర్చుకోవచ్చు యాకోబు జీవితంలో నిజంగా ఈరోజు మన ప్రపంచ దేశాలన్నీ ఇజ్రాయేల్ వైపు ఆ టెక్నాలజీ వైపు చూస్తున్నాయి అని అంటే దేవుని యొక్క ఆ యొక్క ఆశీర్వాదమేనండి యాకోబు చనిపోయే దాదాపుగా ఐదు వేల సంవత్సరాలు అయిపోయినప్పటికీ ఈ వాక్యాలు మనం ఇంకా చెప్పుకుంటున్నామంటే దేవుడు ఇప్పుడు నీ యొక్క వంశావళిని నిన్ను బట్టి నీ యొక్క బిడ్డల్ని నీ యొక్క ప్రజల్ని లేదనంటే నిన్ను బట్టి నీ యొక్క కుటుంబీకులందరినీ ఆశీర్వదించడానికి సిద్ధంగా ఉన్నాడు నువ్వు చేయవలసింది ఏం లేదు సింపుల్గా దేవుని సన్నిధిలో మోకరించి విశ్వాసంతో ప్రార్థన చేయటమే హోమాలకి గుండాలకి నైవేద్యాలకి వీటికి కాదు దేవుడు అడిగేది విరిగి నలిగిన నీ హృదయమే నాకు కావాలి అని అంటున్నాడు విరిగి నలిగిన హృదయం అంటే నీకున్న పరిస్థితుల్ని బట్టి నిజంగానే చాలాసార్లు విరిగి నలిగిపోయేటటువంటి ఆ యొక్క హృదయం ఎన్నున్నా ఆనందం ఉండదు వండుకున్నది తినటానికి ఉండదు ఈ పరిస్థితుల్లో నుండి భక్తులు వచ్చారండి వాళ్ళ జీవితాలు మనకి ఈరోజు సవాలుకరంగా ఉన్నాయి నీ బిడ్డల్ని దేవుని యొక్క ప్రేమలో దేవుని కృపలో దేవుని భద్రతలో దేవుని యొక్క ఆ యొక్క చిత్తములో దేవుని క్రమములో దేవుని కంచిలో మరి నువ్వు ఉంచాలి అని అనుకుంటే తప్పకుండా రానున్న తరాల వారి కొరకు మనము తల్లిదండ్రులుగా ప్రార్థన చేయవలసినటువంటి బాధ్యత ఎంతైనా ప్రతి తల్లి తండ్రి మీద ఉన్నదని ఈ సందర్భంగా నేను మీకు దేవుని యొక్క వాగ్దానాలతో ప్రకటిస్తూ ఉన్నానన్నమాట దేవుడు ఆయన విడవడు ఎడబాయను నిబ్బరముగా ధైర్యముగా ఉండు అనేక ఇదిగో పర్వతాలు తొలగిపోతాయి మెట్టలు తత్తరళితే కానీ నా కృప నిన్ను విడిచిపోదు భయపడవద్దు జడియవద్దు హోషియా గ్రంథంలో ఉంటుంది కదా మరి నిజంగానే మంచు ఒక చెట్టుకు ఉన్నట్లుగా నేను నీకు ఉంటాను అని చెప్తా ఉంటున్నాడు ఎంత గొప్ప దేవుడు అండి ఎంత గొప్ప దేవుడు ఈ రోజుల్లో దేవుళ్ళు అనే వాళ్ళు మన భారతదేశంలో చాలామంది ఉన్నారు మరి ఏ దేవుడు ఈ విధమైనటువంటి వాగ్దానాలు ఏ దేవుడు ఇవ్వలేదు ఏ దే దేవుడికి ఇవ్వటం జనాలకి తెలుస్తుంది కానీ నేను ఇస్తాను మీకు ఈ విధమైనటువంటి సమాధానము ఇటు విధమైన కృపను ఇస్తాను అని చెప్పి ఏ దేవుడు అన్నటువంటి హిస్టరీ లేదు ఈరోజు దేవుడు నిన్ను పిలుస్తూ ఉన్నాడు దేవాతి దేవుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు దినమల్లా చేతులు చాచి ఆయన నిన్ను పిలుస్తూ ఉన్నాడు ప్రయాసపడి భారం మోసుకొని చిన్న సమస్త జిల్లాల నా దగ్గరికి రెండయ్యా అయ్యా మీరు మీ చింత యావత్తు నా మీద మరి వెయ్యండి మీ భారాన్ని నా మీద ఏ వేయండి మీ భారం యహోవా మీద మోపము అని అంటా ఉన్నాడు నేను మీకు విశ్రాంతిని కలగ చేస్తానంటే ఎందుకు మీరు రకరకాల ఇవన్నీ కల్పించుకొని ఎందుకు పిచ్చోళ్ళకులాగా తయారవుతున్నారు అని అని చెప్పి దేవుడు ఇక్కడ మరి మాట్లాడుతూ ఉంటున్నాడు నిజంగా ఈ వాక్యం వింటున్నటువంటి నువ్వు మరి ఏ నిర్ణయం తీసుకుంటావు ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు ఏ నిర్ణయం తీసుకోవడానికి నువ్వు సిద్ధపడుతున్నావు నీ యొక్క ఆస్తులు అంతస్తులు నీ బిడ్డలు తరాల అనుభవిస్తాయో లేవో నాకు తెలియదు కానీ నీ ప్రార్థన తప్పకోకుండా నీ తరాల అనుభవిస్తాయి ఒకవేళ వాళ్ళు ఆ వాళ్ళ ఆపదలో ఉన్న ఇలాగ ఒంటరిగా మిగిలిపోయిన ఆపదలో ఉన్నప్పటికీ దేవాతి దేవుడు వాళ్ళని దర్శించడానికి తగిన కాలంలో వాళ్ళకి సహాయం చేయడానికి నువ్వు మిగిల్చి వెళ్ళినటువంటి ప్రార్థనే నువ్వు విత్తిన విత్తనమే రేపు మహావృక్షమై ఆ వృక్షం క్రిందని తరములు వర్ధిల్లగలిగినట్లుగా దేవుడు కృపచూపు చేయడానికి సిద్ధంగా ఉన్నాడు ఈ వాక్యం వింటున్నటువంటి ప్రతి ఒక్కరూ దేవుని ఎందుకు భయభక్తులు కలిగి విశ్వాసం కలిగి ఆయన సంధిలో ప్రార్ అర్థం చేసినప్పుడు గొప్ప ఆశ్చర్య అద్భుత కార్యాలు సాహస కార్యాలు మరి చూడడానికి మరి దేవుడు కృప మీకును మీ కుటుంబాలకి ప్రతి ఒక్కరి జీవితంలో ఆయన యాకోబులో చేసినటువంటి మేలుని అందరి జీవితంలో చేయనట్లుగా ఈ వాక్యము మీ జీవితాల్లో ఆశీర్వాదాన్ని కలగచేయును కాక ఆ మేన్